రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కార్యాలయంలో 2021వ సంవత్సరంలో జరిగిన క్రైమ్ రివ్యూ మీటింగ్ ఎస్పీ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో 2021వ సంవత్సరంలో 7213 కేసులు నమోదవగా 2020వ సంవత్సరంలో 6610 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2020 సంవత్సరంలో పోలిస్తే 2021వ సంవత్సరంలో 603 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీస్ యాన్యువల్ ప్రెస్ మీట్కి మీ అందరికీ స్వాగతం. మనం యాన్యువల్ క్రైమ్ ఒకసారి అనలైజ్ చేస్తే సో అక్రాస్ ఆల్ మేజర్ క్రైమ్ హెడ్స్ మనకి క్రైమ్ తగ్గుతూ వస్తూ ఉంది. దేర్ ఇస్ అ డిక్రీజింగ్ ట్రెండ్ ఇన్ క్రైమ్ విచ్ హ్యాస్ బీన్ నోటెడ్ ఇన్ ది లాస్ట్ వన్ ఇయర్ and this trend of decreasing crime has further increased over the last 5 months. కొన్ని డిఫరెంట్ గా స్ట్రాటజీస్ మనం అడాప్ట్ చేశాం, దానివల్ల ఇంకా కొద్దిగా ఫాస్ట్ గా క్రైమ్ రిడక్షన్ కనపడింది. సో మనకి మెయిన్ ముఖ్యంగా ప్రాపర్టీ క్రైమ్ ఒకసారి చూస్తే లాస్ట్ 2020 మనకి కోవిడ్ ఇయర్ కాబట్టి properly we cannot compare 2020 with 2021. However, overall property crime 2020 to pochukunte kontha varaku perigindi, kaani indulo mukhyamga manam house breaking or house burglaries edaithe unnay HB by day HB by night avi taguta vastunnayi from 231 HB house breakings in 2020 151 ఈ సంవత్సరంలో రిపోర్ట్ అయినాయి. సో దెర్ ఇస్ అ 35% డిక్రీజ్ ఇన్ హౌస్ బ్రేకింగ్స్ ఓవర్ లాస్ట్ ఇయర్ అండ్ అదేవిధంగా దిస్ హ్యాస్ ఆల్సో ఫర్దర్ డిక్రీజ్ ఫ్రో కంపేర్డ్ టు 2019 ఆల్సో. కొన్ని ఆర్డినరీ థెఫ్ట్స్ ఉన్నాయి దానివల్ల విచ్ హ్యాస్ స్లైట్లీ ఇంక్రీజ్, బట్ దిస్ ఇస్ ఆల్సో బికాస్ చిన్న చిన్న కూడా ఫోన్ థెఫ్ట్ కేసెస్ కూడా మనం ఇప్పుడు నమోదు చేస్తున్నాం కాబట్టి. బట్ ఓవరాల్ ఇఫ్ యూ సీ హౌస్ బ్రేకింగ్స్ హావ్ డిక్రీజ్ బై 35%. అదేవిధంగా రాబరీస్ కూడా మనకి 22% డిక్రీజ్ అయినాయి. ఇది కూడా 37 రాబరీస్తో పోల్చుకుంటే 29 మాత్రమే ఈ సంవత్సరం నమోదైనాయి. అండ్ రాబరీస్ హ్యావ్ డిక్రీజ్ విజ్అవే 2019 ఆల్సో. సో ఓవరాల్ దేర్ ఇస్ అ హెల్దీ ట్రెండ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ప్రాపర్టీ క్రైమ్ అక్రాస్ ద అర్బన్ డిస్ట్రిక్ట్. డిటెక్షన్ మనం చూస్తే క్రైమ్ ప్రాపర్టీ లాస్ట్ అండ్ డిటెక్షన్ ఏంటంటే మనం అందరికీ ప్లాన్ ఉంది ఇప్పుడు ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ వల్ల అక్రాస్ ద కంట్రీ దేర్ ఇస్ అ కైండ్ ఆఫ్ అలర్ట్ విచ్ హ్యాస్ బీన్ రేస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. అదేవిధంగా మనకి మన స్టేట్లో కూడా కొన్ని ఒమిక్రాన్ సంబంధించి కేసెస్ డిటెక్ట్ అయినాయి. దాని భాగంగా we have to be alert and all new year celebrations have to be curtailed and restricted. So din bhaganga any person or any establishment which is planning to conduct any large scale celebration, permission has not been given, only with very limited people as per the guidelines of the state government health department only the parties to cheste anumati untundi, otherwise we'll have to take action.
సెకండ్ ఏంటంటే మనకి రాత్రి 12 ఆ టైంకి ఈ రోడ్ మీద లూజ్ మూమెంట్ లేదంటే ర్యాష్ మూమెంట్ స్పెషలీ యూత్ ద్వారా ఎక్కువ ఉంటాయి. ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో బహుశా మందు తాగి లేదంటే కేక్ కట్ చేసుకోవటం, తర్వాత గొడవ పడటం, లేదంటే ర్యాష్గా మళ్ళీ యాక్సిడెంట్ చేసుకోవటం, అది కూడా నియంత్రణ తీసుకురావడానికి విల్ నాట్ బి అలౌయింగ్ ఎనీ లూజ్ మూమెంట్స్. ఎస్టాబ్లిష్మెంట్స్ యాజ్ యూజువల్ ఏ టైంకి క్లోజ్ అవుతున్నాయి ఎప్పటిదాకా దే విల్ బి క్లోజ్ అట్ దట్ టైమ్ ఓన్లీ. అన్నెసరీ మూమెంట్స్ విల్ బి కర్టెడ్. నో కటింగ్ ఆఫ్ కేక్స్ ఆర్ అల్లర్ ఏదైతే ఉంటుంది బై యూత్ విల్ నాట్ బి అలౌయింగ్. సో డిస్ట్రిక్ట్ వైడ్ ఒక బందోబస్త్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని భాగంగా చెక్ పోస్ట్, సిటీ వ్యాప్తంగా చెక్ పోస్ట్ పెడుతున్నారు. అదేవిధంగా డైనమిక్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అందరూ ఆఫీసర్స్, నేను స్వయంగా కూడా రోడ్ మీద ఉండి రేపు బందోబస్తులో పాల్గొంటాం. ఉద్దేశం ఏంటంటే ఎటువంటి అన్టూవర్డ్ ఇన్సిడెంట్ జరగకూడదు, పబ్లిక్కి ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండకూడదు. యాక్సిడెంట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్, మీరు వైల్డ్ ఆఫెన్సెస్ మర్డర్ అన్నారు మీడియా, అలా ఏమి జరగకుండా మనం చూసుకోవాలి, మాట్లాడతాం. ఎన్ఫోర్స్మెంట్లో మనం అందరికీ ఐడియా ఉంది, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో మనకి ముఖ్యంగా ఈ సారా ఐడియా ర్యాక్ వల్ల బాగా ఇబ్బంది ఉంది. సో దీని మీద పోలీస్ అండ్ ఎస్సిబి జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఫెంటాస్టిక్ ఫిగర్స్ హ్యావ్ బీన్ దేర్. సో లాస్ట్ ఇయర్ 2020లో మన జూన్ ఎస్సిబి వాజ్ ఫామ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాజ్ ఫామ్ ఇన్ జూన్ 2020. సో లాస్ట్ ఇయర్ మనకి 2288 కేసెస్ వర్ రిజిస్టర్డ్ అగేన్స్ ఐడి లికర్. ఈ సంవత్సరం 4118 కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. దాట్స్ ఆల్మోస్ట్ నియర్ 100% జంప్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్. అదేవిధంగా 2020లో మనం 2600 వ్యక్తుల్ని ఐడి లికర్ కేసుల్లో అరెస్ట్ చేశాం. ఈ సంవత్సరం 3446 పర్సన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఐడి అరాక్ లాస్ట్ ఇయర్ 50,000 లీటర్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 100,000 లీటర్ ఐడి అరాక్ కూడా సీజ్ చేయడం జరిగింది. పైన 100,000 లీటర్ పైన జాగరీ వాష్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ 6.5 lakh లీటర్స్ మనం డిస్ట్రాయ్ చేయగలిగాం. ఈ సంవత్సరం ఇట్ ఈస్ 19.5 lakh లీటర్స్ జాగరీ వాష్ హెస్ బిన్ డిస్ట్రాయిడ్. సో 300% ఇంక్రీజ్ ఓవర్ డిస్ట్రక్షన్ ఆఫ్ జాగరీ వాష్. అదేవిధంగా దిస్ ఇయర్ ఆల్మోస్ట్ 295 వెహికల్స్ ఆల్సో హ్యావ్ బీన్ సీజ్డ్. సో 2019తో అది మనం కంపేర్ చేస్తే ఇట్ ఈస్ మల్టీఫోల్డ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్. అండ్ 2020తో కూడా ఆల్మోస్ట్ 100% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ ఫిగర్స్. దిస్ ఈజ్ అఫ్ కోర్స్ డ్యూ టు 24/7 ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏదైతే మన ఎస్సీబీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. ఇది కాకుండా చాలామందిని మనం మైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం ఇన్ ఎక్సైజ్.